డీటెయల్ చూస్తే ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడులను తీవ్రంగా ఖండించింది తెలుగుదేశం పార్టీ. ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి జగన్ డీజీపీ కలిసి ఈ దాడి చేయించారని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దాడి దారుణమన్నారు. దాడుల విషయంలో పోలీసులు సీఎం లాలూచీ పట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రేమియంపైనే దాడులు జరిగాయన్న ఆయన పార్టీ కార్యాలయంపై దాడిని జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీ కార్యాలయం రాజకీయ పార్టీలకు దేవాలయం లాంటిదని చెప్పారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న పోలీసులు పట్టించుకోలేదని ఆక్షేపించారు. యాదాద్రి ఆలయం విమాన గోపురానికి తిరుమల తరహాలో బంగారు తాపడం చేయించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరమవుతుందని చెప్పిన ఆయన యాదాద్రికి తొలి విరాళంగా తమ కుటుంబం తరపున 16 తులాల బంగారం ఇస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకున్న మేడ్చల్, రంగారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రికి భూరి విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు వారి కుటుంబ సభ్యులు కలిసి 1 కిలో బంగారం డొనేట్ చేస్తామని ప్రకటించారు. 6 నేతలు కలిసి మొత్తంగా 6 కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు. ఒక గొప్ప కార్యక్రమంలో తాము సైతం భాగస్వాములమవుతామని ఈ నేతలు పేర్కొన్నారు. విరాళం ప్రకటించిన వారిలో ఎమ్మెల్సీలు కె నవీన్ కుమార్, షెంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఏ గాంధీ, ఎం హనుమంతరావు, ఎం కృష్ణారావు, కెపి వివేకానంద్ ఉన్నారు. ఈ క్రమంలో స్వర్ణగోపురం కోసం 2 కేజీల బంగారం విరాళంగా అందజేస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. హుజూరాబాద్ బై ఎలక్షన్లో పంపకాల్లో తేడాతోనే హరీష్, ఈటల మధ్య మాటల యుద్ధం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. చెల్లినే గెలిపించుకోలేని కేటీఆర్ తన గురించి మాట్లాడమేంటని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను దేశంలోనే ఖరీదైందిగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పంపకాల్లో తేడాతోనే హరీష్, ఈటల మధ్య మాటల యుద్ధం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతి నిరోషాపై టీఆర్ఎస్ నేతలు దాడులు చేశారని రేవంత్ ఆరోపించారు. నిరుద్యోగ వృత్తి గురించి ప్రశ్నించినందుకే నిరోషాపై దాడి చేశారని మండిపడ్డారు. పిఎస్కు వెళ్లిన నిరోషకు న్యాయం జరగలేదన్న రేవంత్ ప్రశ్నించే వారిపై జరుగుతున్న దాడిని కాంగ్రెస్ ఖండిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరుణ బీభత్సం కొనసాగుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. నదుల్లో పోటెత్తిన వరదల కారణంగా పలుచోట్ల వంతెనలు కూలిపోయాయి. రహదారులు, రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు వర్షాల వల్ల చోటు చేసుకున్న వివిధ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 22కు చేరినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ అత్యాచార హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్పై సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు అధికారులను ప్రశ్నించిన కమిషన్ సోమవారం రోజున సిట్ అధికారి సురేందర్ రెడ్డి, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిని విచారించింది. విచారణలో వాళ్లు చెప్పిన సమాధానాలకు కమిషన్ విస్తుపోయింది. ఎన్కౌంటర్ అనంతరం క్లూస్ బృందం తీసిన వీడియోగ్రఫీ సమగ్రంగా ఎందుకుందని కమిషన్ తరపు న్యాయవాదులు ప్రశ్నించగా ఆ విషయం తమకు తెలియదని సురేందర్ రెడ్డి బదులిచ్చారు. ఎన్కౌంటర్ జరిగిన డిసెంబర్ 6న తీసిన ఫోటోల్లో తర్వాత ఎందుకు మార్పులు చోటు చేసుకున్నాయని అడిగితే చెప్పలేనని ఆయన బదులిచ్చారు. ఒక ఘటనాస్థలిలో దిశకు సంబంధించిన వస్తువులు సీజ్ చేసినట్లు ఫోటోలు ఉన్నాయా అని అడిగితే లేవన్నారు. ఎన్కౌంటర్ చోటు చేసుకున్నప్పుడు రాజశేఖర్, రవూఫ్లు ఎక్కడున్నారని అడిగితే గుర్తులేదని చెప్పారు. అనంతరం శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిని కమిషన్ విచారించింది. నిందితుల చిత్రాలను మీడియాకు ఎందుకు ఇచ్చారని అడిగారు. మీడియా ప్రతినిధులే పోలీస్ స్టేషన్కు వెళ్లి తీసుకున్నారని బదులివ్వడంతో కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితుల అరెస్టు గురించి, రవి గెస్ట్ హౌస్ నిందితుల విచారణ గురించి కమిషనర్ సచినర్కు సమాచారం ఇచ్చారా అని అడిగితే ఇచ్చామన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ముందు నడవగా భక్తుల జయచేయ ధ్వానాల మధ్య పైడితల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ముమ్మారు ఊరేగి ప్రజలను ఆశీర్వదించారు. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమానుపై పైడితల్లి ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు తన పుట్టినిల్లు విజయనగరం కోట వరకు 3 సార్లు ఊరేగి రాజకుటుంబానికి దీపెన్లు అందించారు. మధుర గీతాలతో మేళతాండాలతో
జయ జయ ధ్వానాలతో పురవీధుల తిరుగుతున్న సిరిమాన దకనుము ఉత్తరాంధ్ర పర్వాలలో ఇది ఎంతో ఘనము లక్షలాది భక్తుల జన సంద్రము జనుల మధ్య కను విందుకు సిరిమానుక అందము నలువైపుల లక్షలాది భక్తుల జన సంద్రము జనుల మధ్య కను విందుకు సిరిమానుక అందము కుమారుల గుడి నుండి కోట ముఖద్వారానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల ప్రజా ప్రస్థానం మహాపాదయాత్ర నేడు చేవెళ్ళలో మొదలుకానుంది ఉదయం 10 గంటలకు చేవెళ్ళలో శంకర్పల్లి క్రాస్ రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించి 11 గంటల 30 నిమిషాలకు పాదయాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ నుండి 2.5 కిలోమీటర్లను నడిచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు షాబాద్ క్రాస్ రోడ్కు చేరుకుంటుంది. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలకు భోజనం చేస్తారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు కందవాడ గేట్ క్రాస్ నుంచి పాదయాత్ర మొదలవుతుంది. 6.5 కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం 7 గంటలకు కందవాడ గ్రామానికి చేరుకుంటుంది. తొలి రోజు మొత్తం 10 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. రోజురోజుకు చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతూ వస్తున్నాయి. సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం హత్య ఘటన మరొకముందే మరో ఘటన వెలుగుచూసింది. తాజాగా హన్మకొండ వడ్డపల్లి చర్చి పరిమళ కాలనీలో ఇదే తరహా కేసు నమోదైంది. వడ్డపల్లి పరిమళ కాలనీ రోడ్ నెంబర్ 8లో 13 ఏండ్ల బాలికపై 60 ఏండ్ల వృద్ధుడు లైంగిక దాడి చేశాడని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 3 రోజులుగా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. చట్ట ప్రకారం ఏం చేయాలా చేస్తాం మీకు అది ఏం మమ్మల్ని అడగారు సోనూ సూద్ మరొకరికి ఊపిరి పోసి మానవత్వం చాటుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణం నిలబెట్టారు. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు సోనుకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కంచెపోగు కృష్ణ బిందుప్రియ దంపతులకు 2021 జూలై నెలలో బాబు పుట్టాడు. సంతానం కలిగిందన్న వారి సంతోషం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది. బాబుకి పుట్టుకతోనే గుండెలో సమస్య ఉందని వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఆపరేషన్కు 6 లక్షలు ఖర్చవుతుందని హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వీరిది పేద కుటుంబం. బాబు తండ్రి హైదరాబాద్లో ఒక కంపెనీలో చిరుద్యోగం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను సోనూ సూద్కు తెలిపారు. ఆయన సహకారంతో ముంబైలోని వాడియా ఆసుపత్రిలో బాబు సత్విక్కు శనివారం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. మేడమ్ టు సాడ్ సంస్థ దుబాయ్లోని మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. టీమిండియా జెర్సీలో కోహ్లీ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఇది రెండోసారి. 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా కూడా కోహ్లీ మైనపు విగ్రహాన్ని లండన్లోని లార్డ్స్ మైదానంలో ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఉన్న మేడమ్ టు స్కాడ్ మ్యూజియంలో సందర్శనకు ఉంచారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రెండో డోసు కవరేజ్పైనే ఎక్కువ దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం సూచించింది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభుత్వం సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. దేశంలో ఇంకా అనేక మంది రెండో డోసు తీసుకోలేదని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే రెండో డోసుపై ఎక్కువ దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో టీకా డ్రైవ్ను పెంచాలని, తక్కువ కవరేజీ ఉన్న జిల్లాలను గుర్తించి అక్కడ కవరేజీ పెంచేందుకు చర్యలు చేపట్టాలని రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. స్థానిక ప్రజల్లో ఉండే అపోహలు తొలగించి సమస్యలు పరిష్కరించి వారికి వ్యాక్సిన్లు అందించాలని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ డ్రైవ్ను పెంచేందుకు అవసరమైతే అదనంగా టీకాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కోవాక్సిన్ సెకండ్ ప్లీజ్ ఏది